శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మిథున రాశికి ద్వితీయ స్థానంలో రాహు, రవి, బుధుడు మూడు గ్రహాలు కూర్చోడము, తృతీయంలో మనం తీసుకుంటే శుక్రుడు, పంచమంలో గురుడు, అదేవిధంగా సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, కేతు వీళ్ళందరూ ఉన్నారు. అయితే మిథున రాశి వారికి ఏంటంటే ఆర్థికమైన బలం పెరుగుతూనే ఉంటుంది, అదేవిధంగా పర్సనల్ లైఫ్లో వైవాహిక జీవితంలో దోషం అలా కనబడుతూనే ఉంటుంది. అంతవరకు బాగానే ఉంటారు, ఏదో మూడో వ్యక్తి కోసం మన ఇద్దరు కొట్లాడుకుంటున్నట్టు ఉంటున్నాం పర్సనల్ లైఫ్లోని. ఇంటికి వచ్చినప్పుడు బాగానే ఉంటాయి భార్యాభర్తలు, ఏదో ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ మీద ఇద్దరు మూడో వ్యక్తి గురించి, అంటే అత్తగారు అనుకోండి, మామగారు అనుకోండి, లేదా అన్నదమ్ములు అనుకోండి, ఎవరో విషయం మీద టాపిక్ వచ్చి మానసిక ఒత్తిడి పొందడం సహజంగా వాళ్ళిద్దరికి బాగానే ఉంటుంది, లగ్నం మంచిది కాబట్టి. అదేవిధంగా రాహు అనేవాడు ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి రాహుతో పాటు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూసుకుంటే రవి, బుధుడు ఇద్దరు కూడా ఉన్నారు. బుధుడు మేధస్సు, ఆలోచన శక్తి ఇచ్చినప్పటికీ కూడా రవి రాహులు ఇద్దరు కలిసినా కానీ దాన్ని మళ్ళీ ఖండింపు చేస్తారు. వాడు తీసుకున్న నిర్ణయం కరెక్టే ఉంటుంది, ఓ మాయలో పడిపోయి ఆ నిర్ణయాన్ని కాకుండా వేరే ఏదో చేస్తారు, దానివల్ల నష్టపోతారు. తర్వాత మీరు చెప్పిన నిర్ణయం కరెక్ట్గా జరుగుతుంది అక్కడ, దానివల్ల మీరు అంటారు చూసారా నేను చెప్పాను మీరు వినలేదు ఇలా జరిగిందని అంటారు. స్పెషల్లీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం పడుతుంది. నిర్ణయం ఒకటి మైండ్లోకి వచ్చిందా అది ఫాలో అయిపోవడం ప్రయత్నం చేయండి, అంతే తప్ప మళ్ళీ సైడ్ ట్రాక్గా వాళ్ళన్నాడు వీడన్నాడు చెప్పి మార్చడం ప్రయత్నించక నష్టపోయే అవకాశం ఉంటుంది. ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు కూడాను, ఫుడ్ అనేది అందరికీ పాజిటివ్గా పనిచేస్తున్నామని చెప్పడానికి అవకాశం లేదు. మిథున రాశి వారికి బాగానే పనిచేస్తుంది, కానీ ఫుడ్ ఇండస్ట్రీలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు బాగా జనాలు వచ్చేస్తారు, శనివారం ఆదివారం మన ఫుడ్ ఎక్కువగా అవుతుంది అనుకుంటారు. ఆ రోజు ఏదో ఒక ఫంక్షన్ జరగడం ఊర్లోని, హైదరాబాద్ లాంటి ఊర్లో ఎన్నో ఫంక్షన్స్ అవుతుంటాయి, దానివల్ల అంటే ఆ రోజు రావాల్సిన వాళ్ళు ఫుడ్కి రాకపోవచ్చు, దానివల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇలా తెలియని నష్టం ఊహించిన దానికంటే కొంత నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది, జాగ్రత్త పడడం అవసరం పడుతుంది. అదేవిధంగా మీడియా రంగంలో ఉన్న వాళ్ళు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశాలు చాలా అద్భుతంగా వస్తాయి. చదువుకునే విద్యార్థులకు మాత్రము ఒక మార్కు తక్కువగానే వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఎంత మేనేజ్ చేసుకోవడం ప్రయత్నం చేసినా కూడా అనుకున్న స్థాయి వెళ్ళకుండా, ప్రమోషన్స్ రాకుండా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాల్లో కొంత సఫలీకృతం అవ్వకుండా నాణ్య వ్యవహారంగా జరుగుతుంది తప్ప ఆన్సర్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది కనబడదు, కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. దూర ప్రయాణంలో లాభాలు ఉంటాయి, దూర ప్రదేశాల నుండి శుభవార్త కూడా వినే అవకాశం ఉంటుంది. ఏదైనా అమ్మవారు చండీ అమ్మవారి యొక్క మంత్రసాధన చేసుకుంటే గురు కటాక్షం ఆల్రెడీ ఉంది కాబట్టి, అంటే గురు దృష్టి ఆ మిథున రాశి మీద ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఆ అమ్మవారి కటాక్షం కూడా చేసుకోగలిగితే డెఫినెట్గా కొంతవరకు సఫలీకృతమై రాజమార్గంలో రాజ్యోగం పొందే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాద్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.